ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఉండబోతున్నాయి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సూచన ఇవ్వడం ఇచ్చిన దానిపై ప్రజల్లో ఏర్పడ్డ సందిగ్ధత పై నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నా. అసలు వాస్తవంగా రాష్ట్ర రాజధానిని పచ్చని పంటల బండే అమరావతిలో నిర్ణయించడమే పెద్ద తప్పు. ఏ దొనకొండ లాంటి మెట్ట ప్రాంతంలో వెనకబడి ప్రాంతంలో రాజధాని నిర్ణయించుంటే అందరికీ ఉపయోగకరంగా ఉండేది. కానీ పచ్చన పంటల పండే ప్రాంతంలో ఒక చెరువులాంటి ప్రాంతంలో రాజధాని నిర్ణయించారు. ఏది ఏమైనప్పటికీ రాజధాని నిర్ణయించిన తర్వాత దానిని అందరూ అంగీకరించాల్సిందే. అయితే రాజధానిని అసెంబ్లీ ఒక చోట, సెక్రటేరియల్ క్యాపిటల్ అంటే సెక్రటేరియట్ మరొక చోట, లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే హైకోర్టు లాంటి న్యాయ వ్యవస్థ మరొక చోట ఉండబోతున్నాయి అన్నట్లుగా సూచననిచ్చారు. ఈ మూడాటిల్ని విడదీయడం అంటే నాకు చిన్నప్పుడు ఒక కథ గుర్తుకొస్తుంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒకసారి రామాలయానికి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహం వేపిస్తానని మాటిచ్చి దాని ఖర్చు అంతా పెట్టుకుని ఆ విగ్రహాలు వేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళి ఆ విగ్రహాలు తీసుకురావాలి. అయితే మా ఊర్లో 2 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు కూడా 2 లారీలు వేసుకుని వెళ్ళి విగ్రహాలని నా లారీలు ఎక్కించాలంటే నా లారీలు ఎక్కించాలని కొట్టుకుని పరిస్థితికి వచ్చింది. ఆఖరికి వాళ్ళిద్దరూ రాజీకి వచ్చారు, ఇద్దరు పెద్దలని. ఎట్లాగంటే 4 విగ్రహాలు, 2 విగ్రహాలు నీ లారీలు ఎక్కించుకో, 2 విగ్రహాలు మా లారీలు ఎక్కించుకుంటామన్నారు. ఇదేదో బాగానే ఉంది కాదని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోనీ బాబు గొడవ లేకుండా ఉంటుంది అని ఒప్పుకున్నారు. అయితే ఎలాగ ఎక్కించమంటున్నారు? రాముడిని, లక్ష్మణ్ని ఒకే లారీలో ఎక్కించమంటున్నారు, సీతని, హనుమంతుని ఇంకో లారీలో ఎక్కించమంటున్నారు. అక్కడ ఉన్న పూజారులు అయితేనే విగ్రహాలు వేసినైతే అదేటి బాబు రాముడిని, సీతని విడదీయకూడదు, రాముడిని, సీతని ఒక విగ్రహంలో ఎక్కించండి, ఒక లారీలో ఎక్కించండి, లక్ష్మణ్ణి, హనుమంతుని ఇంకో లారీలో ఎక్కించండి అంటే అక్కడ ఏమంటారంటే రాముడు, సీత ఎక్కువ వాల్యూ ఉన్నవాళ్ళు, లక్ష్మణుడు, సీత తక్కువ వాల్యూ ఉన్నవాళ్ళు, మా లారీలో కుదరదంటే మా లారీలో కుదరదని తగువాడుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ 2 పార్టీల వ్యక్తిగత స్వార్థం కోసం, కక్షల కోసం రాముణ్ణి, సీతని, లక్ష్మణ్ణి, హనుమంతుని ఎలా విడదీయాలని కొట్లాడుకునే స్థితికి వచ్చారో ఈరోజు మన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా అట్లాగే అనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. సాధారణంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు లాంటి న్యాయ వ్యవస్థలు ఒక చోట ఉంటే పాలనలో పట్టు దొరుకుతుంది, ప్రజలకి ఒకే చోట నుండి పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వ పాలనలో దుబారా ఖర్చులకు అవకాశం లేకుండా ఉంటుంది. అసెంబ్లీ ఒక చోట ఉండి ఆ మంత్రి గారు అమరావతిలో ఉండి ఆ సెక్రటరీలు అందరూ కూడా విశాఖపట్నంలో ఉండి వాళ్ళకి ఏ లీగల వ్యవహారాలు వచ్చినా, కేసులు వచ్చినా కర్నూలుకి వెళ్ళాలంటే ప్రజలకు ఎంత ఖర్చు పెరుగుతుంది, వాళ్ళ అలవెన్స్లు అయితేనే, టీఏలు అయితేనే, డిఏలు అయితేనే ఎంత ఖర్చులు పెరుగుతుందాయి అనేది ప్రజలు ఆలోచించాలి. మరొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అమరావతిలో ఉండి ప్రభుత్వ యంత్రాంగం అంతా విశాఖపట్నంలోనో లేదా మరొక ప్రదేశంలోనూ ఉంటే ప్రభుత్వ పాలనపై పట్టు ఎట్లాగుంటుంది? ప్రజల్లో విభజనవాదం పెరిగిపోయి మా ప్రాంతానికి ఇది వస్తే బాగుంటుందని ఈ విభజన మనస్తత్వాలతో మీకు ఈ నిర్ణయం మంచిదని అనిపించవచ్చు. కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిని గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఉన్నదే 2 రాజధాని, ఒక రాష్ట్రం అనేది 2 రాజధానులు అవడమే మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. దానికి ఉన్న 13 జిల్లాలకి 3 రాజధానులు అంటే అది ఎంతవరకు సబబు అన్నది మీరు ఆలోచించాలి. మరొక్కసారి చెప్తున్న న్యాయ వ్యవస్థని, సెక్రటేరియట్ని, అసెంబ్లీని, సెక్రటేరియట్ని, న్యాయ వ్యవస్థని ఈ కోర్ క్యాపిటల్ ఒక ప్లేస్లో ఉంచి మిగిలిన బోర్డుల్ని లేదా ఇండస్ట్రీస్ని, ఈ ఐటీ సెక్టార్ని, ఈ ఇండస్ట్రీని, ఈ ఎస్సీజెడ్ని వివిధ జిల్లాలకు ఇచ్చి, ఈ యూనివర్సిటీని, వాటిని వివిధ జిల్లాలకు ఇచ్చి అధికార వికేంద్రీకరణకి చెయ్యాలి. కానీ ఈ రాముణ్ణి, సీతని విభజించినట్టుగా సెక్రటేరియట్ ఒక చోట, అసెంబ్లీ మరొక చోట, న్యాయ వ్యవస్థ మరొక చోట అంటే ఈ ప్రజలకు ఉపయోగకరం కాదు. ప్రజల్ని విభజిస్తూ, ప్రజల మనస్తత్వాలను విభజిస్తూ, ప్రజలకి
భవితని భావితరాల భవితని తాకట్టు పెట్టేటట్టు ఉంటుందని నా అభిప్రాయం. నా అభిప్రాయం మీలో కొంతమందికి విభజన మనస్తత్వాన్ని మనసులో నాటుకున్న మీలాంటి కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను ఏ ప్రాంత ప్రజల్ని నిరాశపరచాలని కానీ వారి మనోభావాల్ని దెబ్బతీయాలని కాదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ఐక్యతతోటి ఒక్కసారి ఆలోచించాలని, కోర్ క్యాపిటల్ అంతా ఒకే ప్రాంతంలో ఉండాలని, అది అమరావతి, దొనకొండ లేదా మరొక ప్రాంతమా అనేది రాజకీయ పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుని రాష్ట్ర రాజధానిని ఒకచోటే ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేటి పాలక పార్టీకి అమరావతిలో లోపాలు ఉన్నట్లు గ్రహించినా లేదా అమరావతి సరైన రాజధాని కాదని భావించినా లేదా తమకు ఇష్టం లేకపోయినా దొనకొండ లాంటి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళినా తప్పులేదమ్మో కానీ రాష్ట్ర రాజధానిని రాముడు సీతగా ఎడదీసినట్టుగా ఒక్కొక్క ప్రాంతాన్ని సెక్రటేరియట్ ఒకచోట, అసెంబ్లీని ఒకచోట, సెక్రటేరియట్ మరొక చోట, న్యాయ వ్యవస్థను మరొక చోట అని విభజించడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకం. భావితరాల భవితనికి ఇది గొడ్డల పెట్టు లాంటిదని నేను భావిస్తూ రాజకీయ పార్టీలు, పాలక ప్రతిపక్షాలు మీ మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతంలోనే ఉంటే మంచిదని భావిస్తూ మీ అందరినీ కూడా ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా రాజకీయ పార్టీలకి తగిన సూచనలు ఇస్తారని ఆశిస్తూ జై హింద్.